రాబోయే ఎలక్షన్ లో ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? ఈసారి అంటే గత ప్రభుత్వం మరి ప్రజలకి సంక్షేమం అన్ని సక్రమంగా అందించింది. ప్రతి ఇంటికి ఏదో రకంగా సంక్షేమ పథకాలు అందినాయి. తద్వారా ప్రతి వ్యక్తులు లబ్ధి పొందారు. రైతుల దగ్గర నుంచి, విద్యార్థుల దగ్గర నుంచి, మహిళలు, పేదలు, వృద్ధులు అందరూ కూడా లబ్ధి పొందారు. కాబట్టి ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ గెలిపించుకునే స్థితిలో ఉన్నారు. తద్వారా మళ్ళీ ప్రజాభిష్టం మేరకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందండి. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు, జగన్ ఓడిస్తాం, నీ అంత చూస్తాం, పాతాళంలోకి పంపిస్తానని పవన్ కళ్యాణ్ అంటున్నాడు. దీని గురించి మీరు ఏమంటారు? అది ఎవరి అభిప్రాయం వాళ్ళదండి. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ధీమా ఉంటుంది. వాళ్ళ పార్టీ విధి విధానంలో భాగంగా అపోజిషన్ వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పార్టీని ఓడించాలని కోరుకుంటారు. కానీ దాన్ని ఏది చేయాలన్నా ఒక నాయకుడి మాటలు చెల్లవు, అది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ మా నమ్మకం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించారని ప్రజల మీద నమ్మకం ఉంది. మీ పిఠాపురం నియోజకవర్గంలో ప్రస్తుతం టీడీపీ జనసేన పొత్తుతో పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచే నుంచుంటున్నాడని సమాచారం. అండ్ వైఎస్ఆర్సీపీ నుంచి వంగా గీత గారు ప్రస్తుతం ఇన్ఛార్జ్గా ఉన్నారు కాకినాడ ఎంపీ గతంలో. ఈసారి వీళ్ళిద్దరు ఎవరు వస్తే బాగుండేది అనుకుంటున్నారు? మీకు ఎవరి మీద ఉంది ఊహాగానాలు అయితే అండి, ఏ ప్రభుత్వం ఏ పార్టీ కా పార్టీ మాదే సీటు అని అభ్యర్థులు ఉన్నారు. అది ఇంకా ప్రస్తుతం పిఠాపురం డిక్లేర్ అవ్వలేదు. కాబట్టి ప్రస్తుతం ఉన్న వంగా గీత గారు గతంలో మా పిఠాపురం పనిచేశారు. మరి ఆవిడ మళ్ళీ ఇప్పుడు అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు కాబట్టి ఆవిడే విన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కుల సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుకుంటున్నారండి. కులాలు ఎప్పుడూ ఒకే పార్టీకి దాసోహం అవ్వవు. ప్రతి కులంలోనూ ప్రతి పార్టీకి సంబంధించిన మనుషులు ఉంటారు. ఎస్సీ బీసీ ఓసీ మైనార్టీలు అన్ని కులాల్లోనూ అన్ని పార్టీలోనూ ఉంటారు. తద్వారా ఏదేమన్నదంటే అంటే పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం పోటీ ఉండదు, గట్టిగానే ఉంటుంది ఇద్దరు టఫ్ పోటీ ఉంటుంది. ఇప్పుడు ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టారు కదా? అవునండి. ఈ పథకాల వల్ల సమరభూతులు అవుతున్నారు, రాష్ట్రానికి అప్పు తీసుకొస్తున్నాడు, వాలంటీర్లు పెట్టాడు, సచివాలయాలు పెట్టాడు, ఇన్ని చేసేస్తున్నారు ఎందుకు అని కొంతమంది క్వశ్చన్. అదండి, విమర్శలు ప్రతి విమర్శలు రాజకీయాల్లో మామూలు. ఎందుకంటే ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎంతసేపు రూలింగ్ పార్టీ వాళ్ళు ఏమైతే లోపాలు ఉన్నాయో అది వెలికి తీసే ప్రయత్నంలో వాళ్ళు ఉంటారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏంటంటే వాలంటరీ వ్యవస్థ ద్వారా, సచివాలయం వ్యవస్థ ద్వారా ప్రజలకు అత్యంత చేరువలో ఉండాలని చెప్పేసి కోరుకుని ఆ నిదానంతో మొత్తం ఈ వ్యవస్థను స్థాపించారు. దానివల్ల ప్రజలు కూడా లబ్ధి పొందుతున్నారు. ఇప్పుడు ఉదాహరణకు మా ఇంట్లో ఒక ముసలి లేగలేకపోయి ఉంటే తీసుకెళ్లవలసిన బాధ్యత మనకు ఉండేది. కానీ సామర్పూతలు ఎవరు కదండి, అక్కడ వాళ్ళకి అవకాశం లేదు కాబట్టి వాళ్ళు ఇంటికి వచ్చేస్తున్నారు. దాని సామర్పూతలు అని ఎలా అనగలుగుతాం? అంటే ఇప్పుడు ఉద్యోగం ఉంది, స్కూల్స్ ఉన్నాయండి, పిల్లలకి మంచి నాడు నేడు ద్వారా అభివృద్ధి చేస్తున్నారు. మరి ఆ పిల్లలకి అది అభివృద్ధి పథకం. అలాగే మహిళల వ్యాపారాలన్నీ చిన్న చిన్న వ్యాపారాలు, ఆసరా ఇటువంటి కార్యక్రమాలు పెట్టి ఇస్తున్నారు. తద్వారా గేదెను కొనుక్కునే పాడు మేపుకోవడం అవి చేసుకుంటున్నారు. అది ఆసరా ద్వారా ఇంకా అనేక సంక్షేమం ద్వారా ప్రజలకి మేలు కలుగుతుంది అనుకుంటాం. కానీ దాంట్లో సమర్పూత అనుకుంటే ఇంకేదన్నా సమర్పూతలు అనుకుంటే ఎలాగండి? జగన్మోహన్ రెడ్డి వస్తాడని మాకు ఒక అంచనాలు ఉన్నాయి. ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? ముఖ్యమంత్రి రావాలంటే మా వాళ్ళకి జగన్ రావాలి. మా ఉద్దేశం మా లెక్క మాకు కనిపెడతాడు. మరి మాకు కొంతమందికి ఇష్టం, పెద్ద పెద్ద వాళ్ళకి ఏంటి ఆయన చేసి చిన్న పరపతి ఒకటి ఉందండి, 10 ఎకరాలు భూమి డబ్బులు వేస్తున్నాడు. ఆటో ఇంటికాడి జాతకి వెళ్తే 1000 రూపాయలు తీసుకుంటాడు. చిన్న మాట, అది నీకుండి నాకుండి, నాకు కొట్టుకుంది నీకు కొట్టుకుంది. ఇంటికాడి జాతకి బయట రోడ్డు ఎక్కితే 1000 రూపాయలు తీసుకుంటాడు. ఆడ డబ్బులు ఎందుకు ఏంటి? ముసలి ఉన్నారు అని పోషిస్తున్నారు, తప్పు లేదు. ఊపిమలు ఉన్నారు, వాళ్ళు బిచ్చిని పెడుతున్నాడు, అది తప్పు లేదు. ఏంటి ఇదేంటి? రైతుకి రోజుకి 10 ఎకరాలు భూమి, రోజుకి సంవత్సరానికి 1 లక్ష రూపాయలు మిగిలింది ఎకరానికి నాడికి, ఆడికి మళ్ళీ డబ్బులు లేడు. అది ఒక్కడు పరపడి కాపాడుతుంది, రెండే కాపాడుతున్నాయండి. ఉన్న లేబర్ ఎవరు పాడుచేయలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదా, మా మాకు వద్దు అంగమానం వచ్చి పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేస్తారంటే మాకు మాకొద్దు. ఆడ చేసుకోమనండి, మాకొద్దు, మాకు నప్పలేదు. ఏంటి నిన్నదా సినిమాలో ఉన్నాడు, ఇవాళ వస్తున్నాడు, అయిపోయి మరణి పోతాడు. మనం హైదరాబాద్ వెళ్తామన్నా చిన్న మాట నీతో మాట్లాడే పని నాకు ఉంది. నిన్ను కలుసుకుంటే ఏ కాకుండా కలుసుకుంటాను హైదరాబాద్. నువ్వు మా ఇద్దరు వెళ్దాం హైదరాబాద్. ఇక్కడ ఉంటాడు మీ యాడ వచ్చారు, మీ డ్యూటీకి వచ్చారు, ఎన్నింటికి వస్తారు మీరు? ఏండి మీ చేత మీద వచ్చారు పోతారు, మరి కాపాడరు ఏండి? మాకు మీ పని ఇక్కడ అంతే కదా, మీరు పంపారు కాబట్టి మీదో మీ జీతం కోసం అలాగే వచ్చారు అంతే కదా అండి. ఎంతసేపు మరొకటి కాపాడరు, మీకు మాకు డీలింగ్ ఉండదు అంతే కదా అండి. నిజంగా మీకు అభిమానం ఎవరి మీద? పవన్ కళ్యాణ్. మాకు పవన్ కళ్యాణ్ మాకు రాలేదు. నాకు జగన్ రావాలి. జగన్ మీద ఎందుకు అంత అభిమానం? మా అభిమానం అంటే నాకు నా పిల్లలు రూపాయలు సంవత్సరం 3 ఏళ్ళు 4 3 ఏళ్ళు వేస్తున్నాడు ఏడి, భార్య 14 ఏళ్ళు వేస్తున్నాడు ఏండి, చండి పిల్లలు 12 ఏళ్ళు మొన్న 12 ఏళ్ళు ఇచ్చారు చదువుకునే పిల్లలకి. ఓ పిల్లలు ఆటలు పంపి ఓ పిల్ల ఇంటికాడ ఉన్నాడు.
మరి పిఠాపురం నియోజకవర్గం నుంచి వంగా గీత గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం? ఇద్దరు ఒకటే, ఆ ఇద్దరు పవన్ కళ్యాణ్ రాను వంగా గీత గట్టగట్టి తూకం ఉంటుంది, తూకం కింద ఉంటుంది, తూకం బంగారాలు చూస్తే ఎలా ఉంటుంది కానీ ఆయన రావడం జగనే. నాకు మంత్రికి ఎవరు రావాలనుకుంటున్నా? జగన్ రావాలి. జగన్ ఎందుకు? మమ్మల్ని పోషించడానికి, మమ్మల్ని పోషించడానికి జగనే రావాలి అంతే. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి వస్తున్నారు కదా, వాళ్ళు కూడా చేస్తాం అంటున్నారు కదా. ఎత్తాడు ఇవాళ రెండేళ్ళు మూడేళ్ళు అయ్యే ఎత్తాడు. మేము మేము చచ్చినంతకాలం చూస్తాడా ఈ బాబు చూస్తాడు? ఎవరు? చంద్రబాబు నాయుడు. జగను మూడు వేలు చేస్తా అన్నాడు కదా, చేశాడా చేయలేదు అంటున్నారు? ఇచ్చేసారమ్మా, ఇస్తున్నారు రెండు నెలల బట్టి మూడేళ్ళు పెంచారు. అంతకేతం 500 ఇచ్చేవారు, ఇప్పుడు 3 ఏళ్ళు. లంచాలు తీసుకుంటున్నారంట జగన్ వచ్చాక, లంచాలకి పోయి లంచాలు తీసుకుంటున్నారు అంటున్నారు. లంచాలు ఏమో బాబా, మరి నాకు అలాంటి గొడవలు నాకు తెలు అంతే. జగన్ పరిపాలన ఎలా ఉంది అయితే నీకు? కాదమ్మా, నేనేం మాట్లాడిన ఇంకా బాబును మర్చిపోమంటున్నాను. అంత బానే ఉందా పరిపాలన? అంతా బానే ఉందండి ఆ బాబు వాళ్ళు అయితే. మరి ఇంకేం చెప్పను నేను. గెలిపించుకుంటారు మళ్ళీ జగన్? గెలిపించుకుంటాం, గెలిపించుకుంటాం బాబు. మేము రాబోయే ఎలక్షన్ లో మీకు ముఖ్యమంత్రికి ఎవరు వస్తే బాగుందనుకుంటున్నారు? జగన్ అండి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి రావాలనుకుంటున్నారు? మా పించులు అన్ని బాగా పెడుతున్నారు కదా, బియ్యాలు అన్ని బాగున్నాయి. చంద్రబాబు నాయుడు అక్కడ తెచ్చుకుంటారు పార్క్ లో, అప్పుడు సౌకర్యంగా ఉంది. ఇప్పుడు వాలంటీర్ పెట్టి ఇంటింటికి వచ్చేటట్టు బాగుంది. ఇప్పుడు బాగుంది కదండి కోలకాడకి వచ్చి. ఇప్పుడు వాలంటీర్లు పెట్టారు, ఉచితంగా జీతాలు ఇస్తున్నారు, వాలంటీర్లు ఎందుకు అని పవన్ కళ్యాణ్ అంటున్నాడు. వాలంటీర్లు పని చేయట్లేదు, ఉచితంగా జీతాలు ఇస్తున్నారు, నిజంగానే వాలంటీర్లు ఉపయోగపడట్లేదా మీకు? ప్రజలకి దగ్గరలో ఉంటున్నారు? లే, మాకు బాగుందండి, మరి ఇచ్చినందుకు వాలంటీర్లు అది పర్వాలేదు, అన్నింటికి స్వయం పని చేస్తున్నారు. తెలీదు కదా, వరుస నిలబడ్డాం. దేనికి మాకైతే తెలియక అన్ని దగ్గరికి పోయాలి, అన్ని అట్లు స్వయపం బాగుంది. మరి ఇప్పటికి సచివాలయంలో పెట్టిన మీద అన్ని బాగున్నాయి. ఈ పిఠాపురం నియోజకవర్గంలో వంగ గీత గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని అంటున్నారు, మరి జనసేన టీడీపీ పొత్తుతో పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం ఉందా? లేదండి, ఎవరు గెలిచింది? ఎవరు రావాలి? వంగ గీత గారు? వంగ గీత గారు రావాలి. వంగ గీత గారు ప్రజలకి దగ్గరగా ఉంటారమ్మా, మనకి ఏం కావాలన్నా అవసరానికి చై పని చేస్తారు కదండి. మరి ఒక బిట్టు ఒక అంతే. మీకు ఇక్కడ పథకాలు అనేది ఏ డబ్బులైనా డైరెక్ట్ మీకు చేతికి వస్తున్నాయి అమ్మా? లంచాలు లేకుండా మాకు లంచాలు అయి లేవని చేతికి పెడుతున్నారు. అప్పుడు 20-50 అనేది మధ్యలో కట్ అయిపోయి మా అకౌంట్లో ఇస్తున్నారంటే వచ్చిన వాళ్ళు మళ్ళీ చేతికి ఎత్తున్నారు వాళ్ళంటే వాళ్ళు. అంతా బాగానందండి. ఇప్పుడు రాబోయే ఎలక్షన్ లో ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంది? జగన్ వస్తే బాగుంటుంది అని నా నిర్ణయం. ఎందుకు జగన్ రావాలి? జగన్ రావాలని మనసులో ఉంది నాకు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవాలి? వద్దు, నాకు జగన్ బాబు కావాలి. వాళ్ళ నాన్నగారు 2 రూపాయలు చెప్పిన వేసారు, అది ఇప్పుడు 3 ఏళ్ళు అయ్యింది. మరి లేబర్ మాట్లాడటం ఎలా బతుకుతాం బాబు? మరి ఎవరు వేయలేదు, ముందు జగన్ గారు నాన్నగారే వేసారు 2200. జగన్ పిల్లలకి వేస్తున్నారు, ముసలోళ్ళకి వేస్తున్నారు, వయసులో వాళ్ళకి వేస్తున్నారు, పాటలకి అందరికీ వేస్తున్నారు. జగన్ బాబు మంచి చేశాడు అని నా ఉద్దేశం, ఆయనే రావాలని. మా మనవరాలకి ఆపరేషన్ అయ్యింది, 100 రూపాయలు ఇచ్చాడు, జగన్ బాబే ఇచ్చారు. ఎక్కడ మీటింగ్ అన్నా అక్కడికే పోతున్నాను నేను, అలా పోయినాను. జగన్ రావాలి, జగన్ రావాలి. గతంలో చూసారు కదా చంద్రబాబు నాయుడు పరిపాలన చూసారు కదా? చూసాం. ఇప్పుడు జగన్ వచ్చినా బాగుందని నా మనసులో నా నమ్మకం. పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నా అంటారు, వంగా గీత గారు వైఎస్ఆర్సీపీ నుంచి, ఇద్దరు ఎవరైతే బాగుంది? వంగా గీత గారు ముందు ఒకసారి చేశారు, ఆవిడ బాగానే చేశారు, మరి ఇప్పుడు చేస్తారా చేయరు ఏముంది బాబు? పవన్ కళ్యాణ్ మీద వీళ్ళిద్దరు ఎలా ఉంటుంది అంటారు?
వంగాకేసి రావాలనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ వద్దు నాకు. మా కుర్రాడు పార్టీ పవన్ కళ్యాణ్, నా పార్టీ జగన్ బాబు. నమ్మకం అభిమానం.